హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు రైట్ సైడ్లో గంట సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. నా వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుందాము. ఇది దీని స్పెషల్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసి అలాగే కొన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకొని రెండు కూడా ఒకేసారి డ్యూయల్గా మనము కర్రీ చేయొచ్చు. ఇది దీని స్పెషాలిటీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేనోళ్ళు అలా ఫ్రై ఎగ్ ఉంటుంది అది తింటారు, ఫ్రై ఇష్టం లేనోళ్ళు బాయిల్డ్ తింటారు. ఎగ్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను, అందులో 6 ఎగ్స్ బాయిల్ చేసి అలా ముక్కలుగా కట్ చేసి ఉంచాను, మిగతా రెండు అలాగే ఉంచేసాము. 3 పెద్ద ఉల్లిగడ్డల్ని ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాము. 3 టమాటోలు, ఒక 4 పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, ఆయిల్, ఇవన్నీ కూడా ఎగ్ ఫ్రైకి కావాల్సినటువంటి పదార్థాలు. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. 2 ఎగ్స్ మనం పక్కకు పెట్టుకున్నాగా ఇందాక, బాయిల్ ఎగ్స్ కాకుండా ఆ ఎగ్స్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే మిరియాల పొడి, ఒక 10 మిరియాలు తీసుకొని పొడి చేసుకున్నాను, ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి. మనము ఈ మిరియాల పొడి ఎందుకు వేస్తామంటే ఎగ్ స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, అలాగే ఆయిల్లో ఫ్రై అయినటువంటి ఎగ్ ఉంటుంది. ఏది ఇష్టం ఉంటే అది తింటారు. బాగా రెడీస్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నీచు వాసన అంతా పోతుందండి, ఆ మిరియాల పొడి వేసాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా ఫ్రై చేసుకున్న ఎగ్ని అలా పక్కన పెట్టేసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అవి ఉడికిందా లేదా చూడాలంటే అలా స్పూన్తో కొడితే మీకు చిన్న క్రాక్ లాగా వస్తుంది, అప్పుడు ఉడికిపోయినట్టు. మరో కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిపేసి కొద్దిసేపు అలాగే ఉడకనిద్దాం. ఉల్లిగడ్డలు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి ఉడికించుకోవాలి. రెండు టీ స్పూన్ల కారపొడి వేసుకొని కలపాలి. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేద్దాం. ఇంకా మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే. బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్ పీసెస్ని అలా గ్రేవీ పైన వేసుకోవాలి.
అలాగే ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ని కూడా దానిపైన వేసేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయిందండి మన ఎగ్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగొస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గుమగుమలాడే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.